క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి వాక్యం చేత ప్రభులో మనం అందరము బలపడటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. వాని ముఖలక్షణమే వాని మీద సాక్ష్యమిచ్చునని గడిచిన వారములో మనము కొన్ని విషయాలు ధ్యానించాం. నా గురించి మీరు సాక్ష్యము, మీ గురించి నేను చెప్పే సాక్ష్యములు దేవుని ఎదుట ఏమాత్రము కూడా సరిపోల్చబడలేవు. మనలో కొన్ని ముఖ లక్షణాలు, మన కన్ను, మన చెవులు, మన నోరు దేవునికి సాక్ష్యమిస్తాయని, మన ఆంతర్యము కూడా దేవుని ఎరిగినవాడు కాబట్టి ఎవడును ఏ మనుషుడును కూడా దేవునికి సాక్ష్యము ఇవ్వనవసరం లేదని మనము చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఈరోజు ప్రిలరా, ఈ యెషయా గ్రంథము 3:9 వాని ముఖ లక్షణములే వాని మీద సాక్ష్యమిచ్చును అనే మాటతో గడిచిన వారములో కన్ను దేవునికి సాక్ష్యమిస్తుందని, చూపులలో 7 రకాలైన చెడ్డ చూపులు, విషపు చూపు, చిన్న చూపు, వారచూపు, గర్వపు చూపు, మోహపు చూపు, అహంకార చూపు, వెలిచూపు అనే 7 చూపుల గురించి మనము తెలుసుకున్నాం. ఈరోజు నా ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని వాక్యమును వింటున్న ప్రియ తల్లి, మన చూపులు దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎవరైనా ఆశీర్వదించబడినా, ఎవరైనా దీవించబడినా, ఎవరైనా ఒక ఉన్నతమైన స్థితిలో ఎదుగుతూ ఉన్నా, వారిని చూసి మన చూపులు దీవెనకరముగా ఉండాలి తప్ప స్వార్థముగాను, అసూయగాను, ద్వేషముతో నింపబడి ఉంటే ఆ చూపుల వలన నీకు నష్టం తప్ప హెచ్చింపబడుతున్న వారిలో ఏమాత్రము కూడా ఆ నీ చూపు వలన వారు దిగజారిపోరు. నేను చెప్పే మాట ఏమిటంటే, నువ్వు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు అనేది నువ్వు నేర్చుకోవాలి. ఒకవేళ నీ చూపులు నీకన్నా చిన్నవారు హెచ్చించబడినప్పుడు, నీకన్నా చిన్నవారు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, నీకైనా చిన్నవారు ఒకవేళ అధికారం సంపాదించుకుని నీ కళ్ళ ముందు పెరిగిన వారు, నువ్వు పెడితే తినిన వారు, నువ్వు ఇస్తే కట్టుకున్నవారు, త్రాగిన వారు, ఇలాంటి వారు నీ ముందు అభివృద్ధి పొందితే నీ చూపులో ఏముండాలి తెలుసా? ఆనందం కనిపించాలి. శబాష్. ఒకప్పుడు నువ్వు చాలా చిన్నవాడువు, మేము పెడితే తినే పరిస్థితి మీది, కానీ ఈరోజు మాకు పెట్టే స్థితి దేవుడు నీకు ఇచ్చాడు, ఎంత గొప్ప భాగ్యము అని మనసుపూర్తిగా నీ చూపుల్లో ఆ వ్యక్తిని దీవించే మనసు, ఆ చూపు నీకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఈరోజు ప్రిలరా, ఈ విషపు చూపు చూచిన సౌలు, గర్వపు చూపు చూచిన ఆ ఉజ్జియ, అహంకారముతో అనాని అనే యాచకుడును బందీగృహంలో బంధించినటువంటి ఆసా అనే రాజు, మోహపు చూపు చూచి దావీదు తన ఇంటికి తెచ్చుకున్న శిక్షలు, తిరిగి పశ్చాత్తాప పడే వరకు తన జీవితానికి మనశ్శాంతి లేదు. 101వ కీర్తన 2వ వచనములు అంటాడు, నా ఇంటికి ఎప్పుడు వచ్చేదవు, నా ఇంట యథార్థముగా నేను నడుచుకుంటాను అంటాడు. నిజమే ప్రిలరా, ప్రభు మన ఇంటిలో యథార్థత లేకపోతే ఆయన మన ఇంటికి రారండి. ఈరోజు ఈ వాక్యమైన తర్వాత నా ప్రియ సహోదరుడి సహోదరుడా, నీ హృదయము దేవునికి సమర్పించు, నీ చూపులు ఆయనకి ఇష్టమైన రీతిలో మార్చుకో. మన ముఖ లక్షణంలో 2వది ఈరోజు మనము ధ్యానిద్దాం. ఏమిటా ఆ 2వది అని అంటే ప్రిలరా, చెవులు. గడిచిన వారములో చెప్పాను, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఆ 3 వలన నీ ముఖ లక్షణముల యొక్క కవలికలు మారిపోతున్నాయి. ఆ 3 ఏదో ఒకటి నీకు విరోధముగా నీ హృదయాన్ని మార్చి ప్రేమకు బదులుగా కక్షను, స్వార్థాన్ని, అసూయను పెంచి అనుబంధాన్ని దూరం చేసుకోవటానికి నీ ముఖ లక్షణములు, నీ ఆంతర్యమే కారణమని తెలుసుకో. ఈరోజు వాక్యమును వినే కొలది, వాక్యమును తెలుసుకునే కొలది
వాక్యము నీ హృదయంలోనికి వచ్చే కొలది ఖచ్చితముగా నీ జీవితానికి ఆయనకు ఇష్టమైన రీతిలో మార్చుకోవటం మంచిది. రెండవది, చెవులు నీ గురించి సాక్ష్యము ఇస్తాయి. ఈ చెవుల్లో ఏమున్నాయి? దురద చెవులు అంటాడు. చెవు గలవాడు వినునుగాక అనే మాట ఉంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినునుగాక అంటే, చెవులు అందరికున్నాయి కానీ ఆత్మ చెప్పుచున్న మాటలు వినే చెవులు కొందరికి మాత్రమే ఉన్నాయి. చెవులు అందరికీ ఉన్నాయి, అన్యుడికి ఉన్నాయి, నీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, క్రైస్తవుడికి ఉన్నాయి. కానీ ఆత్మ చెప్పుచున్న మాటలు వినే చెవులు లేకపోవటం వలనే నీవు దేవుని ఎదుట మంచి సాక్ష్యమును పొందలేకపోతున్నావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినునుగాక. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. అక్షరార్థమే చెప్పుచున్న మాటలు వింటున్నారు, ఆత్మ సంబంధమైన మాటలు వినలేకపోతున్నారు. ఈరోజు వాక్యాన్ని అక్షరార్థమే చూపిస్తున్నారు. ఈ అక్షరం ఎలాగుంటే ఈ అక్షరాన్ని ఎలా ప్రకటిస్తున్నారంటారు. బైబిల్ గ్రంథంలో అక్షరము వెనక ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి మాట ఉంది. ఒక మాట చెప్తాను. అపవాది యేసు ప్రభుల వారిని శోధించినప్పుడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని మార్చుకుని తిను అంటాడు సాతానుడు. నా ప్రభుల వారు చెప్తున్న మాట ఏమిటంటే, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటాడు. అంటే వాక్యం చదివితే నీ కడుపు నిండుతుందా? ఇది అక్షరార్థంగా ప్రశ్న వేసుకుని ఒక మనుషుడు పెడార్థాలతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అయితే భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అంటాడు. అంటే మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అనే మాట అక్షరముగా చదివితే నీ జీవితంలో ప్రతిఫలం రాదు. ఆ అక్షరము వెనుకున్న ఆత్మను నువ్వు వెతికితే, ఆ ఆత్మ చెప్పుచున్న మాట నువ్వు వింటే ఖచ్చితముగా నీవు ప్రతిఫలం పొందుతావు. అందుకే రెండవది, నీ చెవులు దేవునికి సాక్ష్యమిస్తున్నాయి. యేసు ప్రభుల వారు వెనక ఈ నాలుగు గుంపులు తిరిగాయటండి. అందులో ఒకటి స్వస్థతల కొరకు తిరుగుతున్న గుంపు, రెండవది భోజనాలు సమృద్ధిగా దొరుకుతున్నాయి కాబట్టి యేసు వెంట వెళితే మనం ఆహారము సమృద్ధిగా తినవచ్చు అనే గుంపు, మూడవది తప్పులు వెదుగుతున్న గుంపు, నాలుగవది ప్రిలరా క్రీస్తు చెప్పుచున్న ప్రతి మాటను హృదయములో భద్రపరుచుకుని మారు మనసు పొందుతున్న గుంపులున్నాయి. ఈనాడు క్రైస్తవత్వంలో కూడా ఈ ఒకవేళ నేను చెప్పే బాధ వింటున్నప్పుడు ఇందులో ఏదైనా తప్పు దొరికితే దాని గురించి మనము ప్రకటించాలనే ప్రయత్నం ఈనాడు చాలామంది చేస్తూ ఉన్నారు. ప్రతి అక్షరము వెనక ఆత్మ సంబంధమైన మాటలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో లోక సంబంధమైన అక్షరాల గురించి నేను చెప్పట్లేదు. కాబట్టి వినిన ప్రతీది కూడా అది సత్యమైనదో కాదో తెలుసుకోవటానికి వాక్యాన్ని మన్ని నువ్వు పరీక్షించి వెళ్ళటం మంచిది. ఈ మధ్య కాలంలో పాపం చేసినా పర్వాలేదు, దానికి సరిపడ కానుక వేస్తే నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అనేవారున్నారు. ఈ మధ్య కాలంలో సిగరెట్టు, చుట్ట ఇలాంటివి త్రాగకూడదని బైబిల్లో ఎక్కడైనా ఉందా అనేవారున్నారు. సినిమాలు చూడకూడదని ఎక్కడైనా ఉందా అనేవారున్నారు. ఈనాడు చాలామంది ప్రియులారా అనేక రీతిలుగా మనుషులు వాక్యాన్ని వారికి అనుకూలంగా బోధ చెప్పేవారున్నారు. నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో, ఎందుకు సృష్టించాడో నీవు తెలుసుకోలేకపోతున్నందుకు ప్రభువు కూడా విచారపడుతూ ఉన్నాడు. ఈరోజు నీ చెవులు దేవునికి మంచి సాక్ష్యము చెప్పే ఆ చెవులు నీకు కావాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినును గాక. మళ్ళీ చెప్తున్నాను, చెవులు అందరికీ ఉన్నాయి, వినే చెవులు ఉన్నాయి, కానీ ఆత్మ చెప్పుచున్న మాటలు వినటానికి ఆ చెవులు నువ్వు సంపాదించుకోవాలి. రెండవ తిమోతి పత్రిక 4:3 చదివితే, జనులు ఇతబోధను సహింపక, ఆ ఇతబోధ అనే చోట
ఆరోగ్యకరమైన బోధ అని ఆ ఫుట్ నోట్లో రాస్తూ ఉన్నారు. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, దురద చెవులు గలవారై, ఆత్మ సంబంధమైన చెవులు కాదు, వారికి ప్రార్థన ఉండదు, ఆత్మ నడిపింపు ఉండదు, ఆత్మ సంబంధమైన ఆ మాటలు వినాలని మనసు ఉండదు, వారు ఏ చెవులంటే దురద చెవులు అన్నాడు. పిల్లరా, ఆ క్రింద వచ్చిన చదివితే, సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఈనాడు ఒక సంఘము గురించి యూట్యూబ్లో చెప్పారు, నిజమే. ఆయన బోధ ప్రారంభిస్తాడు చిన్న వచ్చినాను బట్టి, తర్వాత ఒక భార్య భర్త, ఒక పిల్లవాడు, ఒక యవనస్తుడు, ఇలాగొని ప్రియులరా ఆ వచ్చిన వారికి పిట్ట కథలు కల్పనా కథలు చెబుతూ, మధ్యలో ఆయనకు గుర్తొచ్చిన చిన్న వచ్చినాన్ని చెబుతూ ఇలాగ ప్రజలను ఆకర్షించుకుని వేల మంది ప్రజలు ఆయన దగ్గరకు తీసుకువచ్చే విధానములో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పే వాక్యములో ఎక్కువగా మనము తెలుసుకునేది, మీరు తెలుసుకునేది ఏమిటంటే, ఆత్మ సంబంధమైన విషయాలు తక్కువ అవుతాయి. ఇహలోకములు నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునికి ఇది ఇవ్వి అది ఇవ్వి. ఆయన అంటాడు 24వ కీర్తనలో, భూమియు దాని సంపూర్ణతయు నాదే అన్నాడు. నాదే అనే దేవునికి నువ్వు ఏమివ్వాలి? ఈరోజు ఈ వచనాన్ని చూస్తున్నావు చూడండి, నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను, నా కొరకు నీ హృదయము ఇచ్చావా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఆయనకు కావలసింది హృదయము తప్ప ఆయన ద్వారా నువ్వు పొందుకున్న ధనధాన్యములు కాదు. అవి నీ కృతజ్ఞతగా దేవుని పరిచర్య విస్తరణ కొరకు నీ ప్రేరణతో ఇచ్చేది తప్ప, ఈనాడు నేను బోధ చెప్పుతూ ఇమ్ము ఇమ్ము అనే విధముగా కాకుండా ఆయనకు కావలసిన హృదయం కొరకు నేను చెప్తేనే దేవుని దగ్గర నాకు కూడా ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. ఇక్కడ దురద చెవులు ఉన్నాయి తప్ప వారికి శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన చెవులు లేవు. ఈరోజు నీ చెవులు దేవునికి సాక్ష్యం ఇస్తున్నాయి. నీ సంఘాన్ని విడిచిపెట్టి నీ కొరకు ఒక వ్యక్తిని దైవజనుడిగా అభిషేకించి నీ ప్రాణాపాయ స్థితిలో నీ కొరకు ప్రార్థిస్తే నీవు బాగుపడ్డావు, నీ కొరకు ప్రార్థిస్తే నీకు ఉద్యోగం వచ్చింది, నీ కొరకు ప్రార్థిస్తే నీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసిన సంఘము, నీ కొరకు నిత్యము ప్రార్థించే సంఘాన్ని ఖాళీ చేసి ఎక్కడో ఇలాంటి కల్పనా కథలు చెప్పే ఆ సంఘాలకు ఎన్ని రూపాయలైనా పట్టుకెళ్ళి, ఎంత దూరమైనా వెళ్ళి ఆ ఏసీ హాలులో కూర్చోవటానికి నీ మనసు తప్పించింది కానీ ఆత్మ చెప్పుచున్న మాటలు వినటానికి నీ చెవులు మాత్రం పెట్టలేకపోతున్నావు. సహోదరుడా, నువ్వు రక్షించబడినప్పుడు ఆ దైవజనుడు నీ కొరకు ప్రార్థించలేదు. నీ ఈ కుటుంబం నలిగిపోతున్నప్పుడు, సమస్యలుతున్నప్పుడు ఆ దైవజనుడు, నాలాంటి దైవజనుడు నీ కొరకు ప్రార్థించలేదు. నీ గ్రామములో నీ మందిరము దగ్గర నువ్వు రక్షించబడిన ఆ మందిరంలో ఒక దైవజనుడు ప్రార్థించాడు కాబట్టే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. అయితే నువ్వు హెచ్చించబడిన తర్వాత ఏదో ఒక ప్రత్యేకమైన మందిరానికి వెళ్ళాలని వెళుతున్నావే, అదే దురద చెవులు అని వాక్యము రాస్తూ ఉంది. నీ చెవులు నిజముగా వాక్యానుసారంగా వెళ్ళాలనుకుంటే నీ కొరకు, నీ బ్రతుకు కొరకు, నీ అభివృద్ధి కొరకు ప్రార్థించిన దైవజనుడు వాక్యం, అతడు చదువులేని వాడైనా, ఒకవేళ విద్య లేని పామరుడైనా, ఒకవేళ పెద్ద పెద్ద దైవజనుల వలె షూటు బూటు వేసుకున్న దైవజనుడు కాకపోయినా, ఒకవేళ ఆ మందిరములో కూర్చోటానికి బెంచీలు కూడా లేకపోయినా, నీవు రక్షించబడిన మందిరమని ఎన్నడూ మర్చిపోకూడదు. ఆ మందిరములో ఒకప్పుడు నచ్చిన బోధ ఇప్పుడు నీకు నచ్చట్లేదంటే నీ చెవులు దేవునికి సాక్ష్యమిస్తున్నాయి. నువ్వు ఇచ్చే కానుకను బట్టి దేవుడు సంతోషించడు, నువ్వు వెళుతున్న మందిరమును బట్టి దేవుడు సంతోషించడు. ఆయనకు కావలసింది సుందరమైన దేవాలయము కాదు, జాగ్రత్తగా విను, సుందరమైన దేవాలయము కాదు, శుద్ధమైన హృదయము కావాలి.
శుద్ధమైన హృదయము ఉంటే అది చిన్న మందిరమైన అది గుడారమైన అది చిన్నపాటి తాటి ఆకులతో కట్టబడిన మందిరమైన దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ ఆత్మ కొరకు ప్రార్థించిన దైవజనుడిని దుఃఖ పెడితే నీ చెవులు దేవుని కొరకు సాక్ష్యం చెప్తున్నాయి. ఒకప్పుడు నచ్చిన బోధ ఇప్పుడు నీకు నచ్చలేదు అంటే నీ చెవులు దురద కల్పనా కథల వైపు, నీకు అనుకూలమైన బోధ వైపు తిరుగుతూ స్వకీయ దురాశల చేత, అంటే ధన అధికమయ్యే కొలది నీలో కోరికలు వచ్చినప్పుడు ఒక దైవజనుడు ఏమంటున్నాడంటే ఏమి చేసినా తప్పు లేదు అంటున్నాడు. మరొక దైవజనుడు అంటాడు పాపము చేసిన నీ కొరకు దేవుడు ఎప్పుడో ఆయన ప్రాణత్యాగం చేశాడు, ఎప్పటికిప్పుడు నువ్వు పాపం చేసిన పరలోకానికి వెళ్ళిపోతున్నావు అంటున్నాడు. నీ స్వకీయమైన దురాశ కోరికలు తీర్చుకోవటానికి ఆ కల్పనా కథల వైపు నీ దురద చెవులు పెట్టావు కాబట్టి ఏదో ఒకరోజు నీ చెవులు సాక్ష్యము ఇస్తున్నాయి. యెషయా గ్రంథము ప్రియులారా 50వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించాలని నేను ఆశపడుతున్నాను. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇదే ఆత్మ సంబంధమైన వినే చెవి. ప్రభువు నాకు వినుబుద్ధి పుట్టింపగా, నువ్వు వినుబుద్ధి పుట్టించే మనసు ఉంటే నేను అంటాను సంఘముల యొక్క రూపాలు వేరు, మందిరం యొక్క అలంకరణ వేరు, మాట్లాడే బోధకుని మాటలు వేరు, కానీ పరిశుద్ధ గ్రంథము మాత్రం ఒక్కటే. సోదరుడా, నీ దాసుడు చెప్పే బోధలో ఈ వాక్యములోంచే చెప్తున్నాడు. అయితే కొంత జ్ఞానము లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, కానీ నీవు వెళ్ళవలసిన స్థలమును విడిచి దూర ప్రాంతానికి వెళ్ళి ప్రభువుకి నువ్వు సంతోషమే మాత్రము కూడా పెట్టలేవు. ప్రభువు నాకు వినుబుద్ధి పుట్టింపగా నా చెవిని నేను తొలగించుకోలేదు అంటాడు, వినకుండా నేను తొలగిపోలేదు అంటాడు. కాబట్టి నువ్వు రక్షించబడిన స్థలము, నీ కొరకు ఒక దైవజనుడు సిద్ధం చేసిన స్థలము విడిచి దూరదూరము వెళితే అది నీవు నీ చెవులు దురద చెవులు. యేసు ప్రభువుల వారు సువార్తను ప్రకటించే సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి ఉపమానము చెబుతూ ఉన్నారు. మార్కు సువార్త 4వ అధ్యాయములో ప్రియులారా యేసు ప్రభువుల వారు ఒక ఉపమానము చెప్పారు. ఏమిటా ఆ ఉపమానం అంటే, ఆ ఉపమానములో ప్రియులారా 4 ప్రత్యేకమైన విషయాలు, విత్తనము త్రోవ పక్కన ముండ్ల పొదల్లో రాతి నేలల్లో మంచి నేలలో విత్తబడెను అనే ఉపమానం చెప్పారు. ఆ ఉపమానమును చెబుతూ 9వ వచనములో వినుటకు చెవు గలవాడు వినునుగాక అని చెప్పాను. వినుటకు చెవు గలవాడు వినునుగాక అని చెప్పి ఆ ఉపమానమును చెప్పిన ఉపమానం ముగించారు. తదుపరి యేసు ప్రభులు వారు ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఆ ఉపమాన భావము మాకు తెలియచేవా అని అడిగినప్పుడు 14వ వచనము నుండి మనకు కనిపిస్తారు. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. విత్తువాడు ఎవరు అంటే బోధకుడు. ఆ బోధకుడు ఇంత హోదాలో ఉన్న బోధకుడు అని చెప్పలేదు, కానీ పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి చోట సంఘాన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా బోధకులే అని ప్రభు పిలిచిన బోధకుల గురించి, ప్రభువు ఎవరి చేతికైతే విత్తనములు ఇచ్చారో ఆ విత్తనముల గురించి మాట్లాడుతూ ఆ విత్తనపు అనుభవంలో త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకుపోయెను. ఎవరు వీరు? త్రోవ ప్రక్కన ఉన్నవారు. అంటే వారు చెవులు ఎక్కడున్నాయంటే త్రోవ ప్రక్కనున్నాయి. వారు ఎక్కడ నిలబడ్డారంటే త్రోవ ప్రక్క నిలబడ్డారు. వారు వింటారు, వారు విని విడిచిపెడతారు. వీరు త్రోవ ప్రక్కనున్నవారు. వింటారు కానీ వినిన వెంటనే సాతానుడు వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకుపోయెను అనే మాట మనం చదువుతున్నాం. 2వది ప్రియులారా, రాతి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు.
హితబోధ కాకుండా తమ స్వకీయ దురాశల కొరకు సిద్ధపడిన వారు వీరు. వివరించడానికి మరొకసారి ముండ్ల పదలు ఈ త్రోవ పక్క విషయాలు చెప్తాను. కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క ముండ్ల రాతి నెలలో విత్తబడిన వారు వాక్యమును విని సంతోషముగా అంగీకరిస్తారు. అయితే వారిలో ఏమీ లేదంటే వేరు లేదు. నిజముగా వేరున్న విత్తనం అక్కడే ఉంటుంది. వేరు లేని విత్తనమే ఆ చెట్టువి, వేరు లేని ఆ చెట్టు అక్కడక్కడికి కదులుతుంటుంది ప్రవాహానికి. నిజముగా నాటబడిన చెట్టు ఎక్కడ నాటబడిందో అక్కడే జీవించినంత కాలము ఉంటుంది. ఈ మాట మర్చిపోకూడదు. నాటబడిన చెట్టును పెకలించి మరొక చెట్టు నువ్వు నాటితే అక్కడ ఒకవేళ భూసారము దానికి అందకపోతే చెట్టే చచ్చిపోతుంది. ఫలింపులోనికి వచ్చే చెట్టే, ఫలభరితముగా వచ్చిన చెట్టే అక్కడికి వెళ్ళే లోపులో ఫలములన్నీ రాలిపోతాయి. చివరికి వచ్చే లోపులో ఆకులు కూడా మిగలవు. నువ్వు రక్షించబడిన చోట నాటబడి ఉంటే, నీ చెవులు వాక్యాన్ని వింటూ ఉంటే, నీ చెవులు నీకు సాక్ష్యము చెప్పినప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటాయి. మూడవది పిల్లర ముండ్ల పొదలలో పడిన విత్తనాలు. ఈ ముండ్ల పొదలలో ఎదిగిన వాటిని, ఈ ముండ్ల పొదలు పిల్లర ఎదుగుతున్న వాటిని అణిచివేస్తూ ఉంటాయి. ఒకవేళ ఆత్మ సంబంధముగా ఎదగాలనుకుంటే వాడికి ఎవరో ఒకరు స్నేహితులు ఉంటారో, ఇదిగో ఫలానా చోట ఉన్నారు, ఒక బృందం ఉంది, వారు ఛాలెంజ్ చేస్తున్నారు, వారు సవాళ్ళు విసురుతూ ఉన్నారు, వారు దేనికైనా జవాబులు చెప్తూ ఉన్నారు. ఎలాంటి దానికైనా ఈనాడు వచ్చిన బోధకులందరూ అబద్ధ బోధకులట, వారు ఎక్కువగా యూట్యూబ్లో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పగానే ఈ మాటలతో చేత ప్రిలరా, ఈ ముండ్ల పొదల్లో ఎదుగుతున్న విత్తనం ఎందుకు ఎదగలేకపోతుందంటే వారి మీద ముండ్లు లాంటి మనస్సు కలిగిన వారున్నారు. వాక్యాన్నే గాయపరుస్తారు, సేవకులనే గాయపరుస్తారు, సంఘాలనే గాయపరుస్తారు. అలాంటి చోటకి వెళ్ళి తన స్థానిక సంఘాన్ని కూడా విమర్శించిన వారు కూడా ఉన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. నాలుగవది చూస్తే ప్రిలరా, మంచి నేలన పడినవారు, అది మొలిచి వేరై అభివృద్ధి కలిగేను, వాక్యము విని అంగీకరించి సమర్పించుకుని వాక్యానుసారముగా బ్రతికేవారు ఈ వచనములో మనకు కనిపిస్తారు. అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత వింటారు, అంగీకరిస్తారు, అక్కడే నాటబడతారు. మంచి నేలన నాటబడిన వారు. ఈరోజు నీ హృదయం ఒక చోట నాటబడినప్పుడు, నీ మనసు స్థిరముగా అక్కడ నిలబడినప్పుడు, ఆత్మ చెప్పుచున్న మాటలు విన్నప్పుడు ఎప్పుడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అట్టి వారిని అటండి. మొదట 30 అంతులుగా, రెండవది 60 అంతులుగా, మూడవది ప్రిలరా 100 అంతులు, 30, 30, తదుపరి 40, ఇలాగున 100 అంతులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఎందుకు నువ్వు ఆశీర్వదించలేకపోతున్నావంటే నీ చెవులు ప్రభువుకి సాక్ష్యమిస్తున్నాయి, నీ చెవులు కల్పనా కథల వైపు తిరుగుతున్నాయి, నీ చెవులు స్వకీయమైన దురాశల కొరకు పరుగులెడుతున్నాయి, నీ చెవులు హితబోధను నిర్లక్ష్యం చేస్తున్నాయి, నీ చెవులు దురద చెవులుగా ఉన్నాయి, నీ చెవులు నీ స్థానిక సంఘములో ఉన్న బోధను పెడచెవిని పెట్టి మురిపించే బోధల వైపు తిరుగుతున్నాయి. ఈరోజు నీవు నాటబడిన చోట నుంచి పెకలించబడి వెళుతున్నావు. నీకే నష్టమని తెలుసుకో. నీ చెవులు నీ కొరకు సాక్ష్యమిస్తున్నాయి. వచ్చే వారము నీ నోరు ప్రభువు దగ్గర సాక్ష్యం చెప్తుంది. శ్రద్ధగా విందాం. ఈ ప్రార్థన అనంతరము మీ అవసరతలు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించటానికి సిద్ధముగా ఉన్నాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. పరమందు ఆశీనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. మా చెవులు మీకు సాక్ష్యం చెప్తున్నాయి. ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినుగాకన్నావు. మాకు చెవులున్నాయి కానీ ఆత్మ చెప్పే వినే చెవులు మాకు లేకపోయాయి ప్రభా. ఈరోజు ఈ వాక్యము విన్న తరువాత మేము నైనా వాక్యమును వినే ఆత్మ సంబంధమైన ఆ చెవులు మాకు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా అనేకులను బలపరచమని యేసు నీ శ్రేష్ఠ గల నామంలో అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్. ప్రభు నందు ప్రియ సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనా స్తుతులు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధపడి ఉన్నాం. ఈ స్క్రీన్ మీద వచ్చిన అడ్రస్కి మీరు ఉత్తరం రాసినా ఫోన్ చేసినా అలాగే మీ యొక్క ప్రేరణ బట్టి సహాయాన్ని పంపించండి. ఈ పరిచర్ను ముందుకు వెళ్ళటానికి మీ సహాయ సహకారాలు అందించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. సంపూర్ణ సమర్పణ.